శ్రీమదాంధ్ర మహాభారతము ఎర్రన విరచిత పంచమాశ్వాసమునకు స్వాగతం చెప్తూ పఠిస్తున్నది రంగరాజు పద్మజ. అందరికీ నమస్కారములు. పుడమి వేల్పులైన బ్రాహ్మణులు దేవతలతో సమానులే, నాకు వారి గొప్పతనం తెలియదా? ఒక బ్రాహ్మణుడు కోపించి సముద్ర జలాలు త్రాగకూడని అయ్యేటట్లుగా శపించలేదా? మరొక బ్రాహ్మణోత్తముడు దండక ప్రదేశం తగలపడిపోయేటట్లుగా చేయలేదా? ఒక విప్రుడు వాతాపి అనే గొప్ప రక్కసిని తను తిని జీర్ణించుకొనలేదా? అంతేకాక భూలోకంలో బ్రాహ్మణోత్తముల మహిమ వీనమా? మంచివారుల చేత పొగడబడిన నడవడిగల ఓ విప్రోత్తమా, తెలిసి తెలిసి నేను బ్రాహ్మణులను అవమానించి కొరవితో తలగొక్కుని పిచ్చిదానా? విశేషం ఏంటంటే, సముద్ర జలాలను త్రాగకూడనివిగా శపించిన విప్రుడు దుర్వాసుడు, దండకారణ్యాన్ని కోపంతో దహింపజేసిన విప్రుడు శుక్రాచార్యుడు, వాతాపిని జీర్ణించుకున్న బ్రాహ్మణుడు అగస్త్యుడు. నా తెలుగు చెప్పేదా ఆకర్ణింపు, నేను అనుసరించే మార్గాన్ని వివరించి చెప్తాను, దయచేసి వినుము. పతియచూవెన పాలికి పరమదైవమేను, వాగ్మన క్రియల తద్ధితమేయపుడు కోరి ఒనరింతు, దీని మిగులుగా నుండు ధర్మములు కాననెందును తరచి చూడా. నా దృష్టిలో నా పాలికి గొప్ప దేవుడు నా భర్త మాత్రమే. నేను త్రికరణ శుద్ధిగా మనసు చేత, మాటల చేత, కర్మల చేత నా పతి శ్రేయస్సునే కాంక్షిస్తాను. ఆ విధంగా నేను ఆచరణను తీర్చిదిద్దుకుంటాను. ఎంత ఆలోచించి తరిచి చూసినా ఇంతకంటే గొప్ప ధర్మాలు నాకు కనిపించటం లేసుమా. నీ అతి క్రోధ నుండవగుటయు ఎరుంగుదును, నీ కోపం బున ఒక కొక్కెర నిహతం బయ్యగాదే. ఇది మదీయ పాతివ్రత్య మహిమం చేసి కాంచితిన్ కాన క్రోధంబు కొనియాడుట లగ్గుగాదని ఇట్లనియే. నీవు తీవ్ర కోపంతో కూడిన స్వభావం కలవాడవని నాకు తెలియను. నీ కోపం వలన ఒక కొంగ చనిపోయింది కదా, ఈ విషయం నా పాతివ్రత్య మహిమల్లో నేను తెలుసుకున్నాను. కావున కోపాన్ని వహించటం మంచిది కాదు సుమా అని చెప్పి, మరియు ఆమె ఇట్లా అన్నది, క్రోధమోహనామకులైన ఘోర శత్రులిరువు ఎరించు చుండుదిరేపుడు అంతరంగమయ్యు భయంబు నడగకున్న కలదే ఊరక బ్రాహ్మణ్య గౌరవంబు. మానవుల హృదయాలలో కోపం మోహం అనే పేర్లు గల శత్రువులు ఇద్దరు మిక్కిలి భయంకరమైన వారు నివసిస్తుంటారు. వారిని ఇద్దరును అణిచివేయకపోతే బ్రాహ్మణులకు నిజమైన గొప్పతనం ఎట్లా ఏర్పడుతుంది? ఎవడు సత్యం వేయపుడు పల్కు హింసావిదూరుడు గురుజనహితార్ది ఇంద్రియంబుల నోర్చి ఎల్లవారల తన ఎట్ల కాజూచు ధర్మాభిరతుడు కామంబు తగలండు కర్మంబులారును సముచిత సంప్రయోజ్యతను నర్చు అట్టి పుణ్యాత్ముని అనఘు బ్రాహ్మణుడని అనిషంబు కీర్తింతురమరవరియు ఆర్జవంబు శమము అచ్చయనందును పరమధనము సువ్వే బ్రాహ్మణునకు ధర్మగతికి వేతగు సాధనందులు వేదవిహిత ముఖ్య విధులు ఇవియే. ఎవడు బ్రాహ్మణుడు? ఎవడికి బ్రాహ్మణ్య గౌరవం చెందదగింది? ఎవడు ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకుతాడో, ఎవడు ఎప్పుడును ఎవరిని పీడించడో, ఎవడు తల్లిదండ్రులు వజ్జలు మొదలైన గురువులకు మేలు తలుస్తాడో, ఎవడు సర్వభూతాల యెడ సానుభూతి కలిగి ఉంటాడో, ఎవడు కోరికలను విసర్జిస్తాడో, ఎవడు షట్కర్మలను తగినట్లుగా ఆచరించే అనుష్ఠాన వేదాంతియు, అట్టి పుణ్యాత్ముడే, అట్టి మహాత్ముడే బ్రాహ్మణుడు. అట్టి మహానుభావుడినే అచ్చమైన బ్రాహ్మణుడిగా దేవతలు ప్రస్తుతిస్తారు. ఆర్జవ ఇంద్రియ నిగ్రహ వేద అధ్యయనాలే బ్రాహ్మణుడికి గొప్ప ధనాలు. ధర్మపదానికి ఇట్టి సద్గుణ గణాలే సాధనాలు. ఇవే వేదాల చేత ఆదర్శించబడిన కర్తవ్యాలు. విశేషం ఏమిటంటే, గురుజనులు అంటే తండ్రి, మేనమామ, అన్నగారు, చదువు చెప్పిన ఉపాధ్యాయుడు, మంత్రమును ఉపదేశించిన వాడు మొదలైన వారంతా గురుజనాలుగా పరిగణించబడతారు. షట్కర్మలు ఏమిటి? యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, ప్రతిగ్రహం.
దమపదంలో యవడు బ్రాహ్మణుడు అనే ఒక ప్రత్యేక ప్రశ్న పరంపర ఉన్నది. అందులో ఎన్నో సద్గుణగణాలు కలవాడే బ్రాహ్మణుడు అని చెప్పబడింది. మహాభారతంలోను వైదిక వాంగ్మయంలోను బ్రహ్మజ్ఞానం సౌశీల్యం సద్గుణగణాల సంచయాలే బ్రాహ్మణత్వ లక్షణాలుగా పలుమార్లు నొక్కి ఒక్కి ఆణించబడ్డాయి. జన్మచేత బ్రాహ్మణత్వాన్ని అనడం అర్వాచీన లౌకిక సాంప్రదాయమే. ధర్మంబు బహుమార్గ దృష్టం వై సూక్ష్మం వై ఉండు నీవు కేవల స్వాధ్యాయ పరుండవు గాని ధర్మ సూక్ష్మత ఎరుంగవు కావునంతడేక మిథిలా నగరమున కరువుము అందు జితేంద్రియుండును సత్యవాదియు మాతాపితృ భక్తుండును అయినవాడు ధర్మవ్యాధుండను కిరాతుండు నీకు అఖిల ధర్మంబులు ఎరింగించి సంశయ ఛేదంబు సేయు ఆదేశం ప్రసన్నుండవగునది వనితలకు పరిజ్ఞానంబు లేదు కావున వారెట్టి అపరాధంబు చేసినను సహింపవలయుగదా అని నా కౌశికుండిట్లనియే. ధర్మం మిక్కిలి క్లిష్టమైనది. స్థూల దృష్టికి ఒక విధంగా, సూక్ష్మ దృష్టికి మరొక తీరుగా కనిపిస్తుంది. ధర్మం యొక్క తీరు తీయాలు పెక్కు తెరుగులు. నీవు వేదాలను వల్లే వేయటంలో మాత్రమే ఎక్కువ నిష్ట కలవాడవు కానీ ధర్మ సూక్ష్మత గుర్తించగలిగిన విచక్షణ ఉన్నవాడవు కావు. కావున నీవు మిథిలానగరానికి వెళ్ళి ఆ పట్టణంలో ధర్మవ్యాధుడనే పేరుతో విలసిల్లే బోయవాడిని సందర్శించు. అతడు జితేంద్రియుడు, మాతాపితృ భక్తుడు, ధర్మ సూక్ష్మవేత్త. అతడు నీ సంశయాలన్నింటినీ పోగొట్టి నీకు విచక్షణ జ్ఞానం ప్రసాదించగలడు. నాయడ అనుగ్రహం చూపము. ఆడవారికి విజ్ఞానం ఉండదు కదా. అజ్ఞానంలో పడికట్టుకునే నాబోటి ఆడవారు ఎటువంటి నేరం చేసినా క్షమించవలను కదా అని ఆమె చెప్పిన మాటలు విని కౌశికుడు ఈ విధంగా బదులు పలికాడు. నిను దూరదగదు నీ కథమున నా చిత్తము ప్రశాంతి బొరసి పురంద్రీజన వినుత పోయి వచ్చెద అనుపమ శోభన సమృద్ధులయ్యడు నీకు. ఓ అమ్మా, నీవు కేవలం ఒక ఆడదానివి కావు, మేటి ఇల్లాండ్రకు మేలుబంతువై కర్మయోగినివైన నీ మూలాన నాకు జ్ఞానోదయమైంది, నా మనసుకు ప్రశాంతి లభించింది. నీ ఆదేశం ప్రకారం నేను మిథిలా నగరానికి వెళ్తాను, నీకు మేలు కలుగుగాక. అందరికీ నమస్కారం.